మూడు మాటలు అనే కథ పూర్వం శాకుంతల రాజ్యంలో సదానందుడు అనే పండితుడి గురుకులం ఉండేది అక్కడ కొన్ని వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసించేవారు దేవదత్తుడైన విద్యార్థి మాత్రం దేనిలోనూ ప్రావీణ్యం సాధించలేకపోయాడు చివరిగా సదానందుడు దేవదత్తుడిని పిలిచి నాయన నీకు విద్యలు అబ్బలేదని బాధపడకు ఓ మూడు మాటలు చెప్తాను అడుగు అడుగు కలిస్తే గమ్యం దగ్గరవుతుంది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కష్టపడితే ఫలితం దక్కుతుంది వీటిని అనుసరించు నీకు మంచే జరుగుతుంది అని హితబోధ చేశాడు గురుకులం నుంచి బయటకు వెళ్ళగానే దేవదత్తునికి రాజధానికి వెళ్ళాలనిపించింది కానీ తన దగ్గర పెద్దగా డబ్బులు లేవు దాంతో ఐదు రోజులు గడిచి రాజధానికి చేరుకున్నాడు అప్పుడు దేవదత్తునికి గురువు చెప్పిన అడుగు అడుగు కలిస్తే గమ్యం దగ్గరవుతుంది ఆ మాట నిజమే అనిపించింది అక్కడే ఏదో ఉపాధి చూసుకోవాలనుకున్నాడు చేతిలో చిల్లిగవ్వ లేదు నాకు ఇక్కడ ఎవ్వరూ పరిచయం లేదు పని ఎవరిస్తారు అని బాధపడ్డాడు కానీ తన మాట తీరు మంచిగా ఉండడం వల్ల పెద్దగా కష్టపడకుండా కానీ ఒక దుకాణంలో పని దొరికింది గురువు చెప్పిన మాట నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది వాస్తవమే అనిపించింది దుకాణంలో నమ్మకంగా శ్రద్ధగా నిజాయితీగా పనిచేస్తుండడంతో యజమానికి దేవదత్తుడి మీద నమ్మకం కుదిరింది వ్యాపారం మొత్తం దేవదత్తానికి అప్పగించి ఊపిరి పీల్చుకున్నాడా యజమాని తక్కువ సమయంలోనే వ్యాపారం రెట్టింపైంది ఇలాంటి వ్యాపార దక్షత ఉన్న వ్యక్తిని వదులుకోవడం ఆ దుకాణ యజమానికి ఇష్టం లేదు తనకున్నదోకే ఒక ఆడపిల్ల అందుకే ఆమెకు దేవదత్తునికి ఇచ్చి వివాహం చేశాడు అలా కొన్ని నెలల్లోనే వ్యాపారం మరింత విస్తరించింది కష్టపడితే ఫలితం దక్కుతుంది అని సదానందుడు చెప్పిన మూడో మాట కూడా నిజమే అనుకున్నాడు